ఆ ఊర్లో గ్రామ అభివృద్ధి కమిటీలది సుప్రీం నిర్ణయం కమిటీల పేరుతో గ్రామాల్లో తమ అధికారంతో కొన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి తాము చెప్పిందే విధంగా గ్రామంలో రాజకీయ కక్షలతో పాటు సామాజిక విభేదాలు రావడంతో గ్రామ అభివృద్ధి కమిటీ తీరు వివాదాస్పదం అవుతోంది వారు చెప్పిందే విధంగా మారడంతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గానికి అతి సమీపంలో మోతే గ్రామానికి చెందిన కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించిన ఘటన వెలుగు చూస్తుంది సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మోతేలో గ్రామాభివృద్ధి కమిటీ అరాచకాలు మితిమీరిపోతున్నాయి పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు పల్లెల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజలు అభివృద్ధి చెందుతారు అభివృద్ధి పేరుతో గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి ఈ గ్రామాభివృద్ధి కమిటీలు సమాంత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు అసలు ఈ గ్రామాభివృద్ధి కమిటీలు గ్రామాల్లో ఏం చేస్తాయి ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉన్నాయి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ఉన్నాయా సమాంత ప్రభుత్వాన్ని నడుపుతున్నాయా వివరాలు తెలుసుకుందాం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతోంది వేల్పూర్ మండలం మోతే గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు మితిమీరాయి అయితే సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మోతేలో గతంలో సుమారు 200 కుటుంబాలను ఓ వివాదంలో బహిష్కరించారు వారికి వివిధ పనుల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారు ఇప్పుడు భూ వివాదానికి సంబంధించి తాజాగా 3 దళిత కుటుంబాలను బహిష్కరించారు దళిత కులానికి చెందిన రవికి సర్వే నెంబర్ 333లో ఎకరం 20 గుంటల భూమి కలదు ఈ భూమి తాత ముత్తాతల నుంచి వంశ పారంపర్యంగా సంక్రమించింది అయితే ఇప్పుడు ఈ భూమి గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించిన భూమి అని గ్రామాభివృద్ధి కమిటీ రవి కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసింది నా పేరు ఇసపల్లి రవి అండి మా తండ్రి పేరు గంగారాము మా దళిత కుటుంబం అది ఎకరం 20 గుంటాలండి ఇది పట్టా నెంబరు 333 సర్వే నెంబర్ 333 సర్వే నెంబరు ఇది మా భూమి అండి ఇది మా తండ్రులు సంపాదించిన భూమి ఈ భూమిని నేను అద్దులు పెట్టుకుంటే ఏడి గారితోటి నేను అద్దులు పెట్టించుకొని మొత్తం నేను బౌండరీస్ పెట్టించుకుంటే వీడిసి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మా అద్దుల్ని తీసేసి మా భూమిని మొత్తం ఆక్యుపై చేశారండి వాళ్ళు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ ఎస్ఐ గారు వచ్చి ఎంత చెప్పినా ఇది వాళ్ళ భూమి అండి వాళ్ళ భూమిలోకి మీరు వెళ్ళొద్దని ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఎవరేం చేస్తారు ఆర్డీఓ చెప్తే ఇనేది లేదు కలెక్టర్ చెప్తే ఇనేది లేదు ఎవరికి భయపడేదే లేదు అని చెప్పేసి చెప్తున్నారు మోతేలో గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించిన దళిత కుటుంబానికి వస్తువులు ఇచ్చేందుకు ఆ గ్రామస్తులు నిరాకరించారు దీంతో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకపోయిందని బాధితులు వాపుతున్నారు రవికి సంబంధించిన భూమి రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించిన భూమి అని గ్రామ కమిటీ నిర్ణయించింది అయితే ఈ భూమి 20 క్రితం వారి వంశానికి చెందిన పూర్వీకులు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు దళిత కుటుంబాలు గ్రామాభివృద్ధి కమిటీల నిర్ణయాలతో సామాజికంగా ఇబ్బందులు పడుతున్నామని దళిత బాధిత కుటుంబాలు వాపుతున్నాయి ఊరు తోటి ఊరు వచ్చి మాకు సాలరీ వచ్చి ఎమ్మడో సార్ వీళ్ళంతా వచ్చారు సార్ వచ్చి మీదే మీ భూమి మీది మీకు అంటని ఎంత ఎన్ని ఎందరు చెప్పిపోయినా కానీ అసలు ఊరు మీద అసలే ఇంటలేరు సారు ఇక మరి ఈ మామూలు ఎట్లా పట్టినరు ఏం చేయబట్టినరు కాగితాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి ఇక ఇట్లా పెట్టిర్రు సారు ఇక మీకు అందరికి దండము ఆ సారు వెళ్ళిపోయిండు తెలిసిన వాళ్ళు ఆ భూమి రైతు బంధు వస్తున్నది సార్ దీని మీద దేవత్వం తలమంటున్నారు తీసేసినాము తీసేస్తే ఇప్పుడు ఇది ఆళ్ళదిగా అంది ఆళ్ళది కాకనే ఇడిస పెట్టేసిండ్రు అన్న మాట మాట్లాడుతున్నారు సారు అన్నీ ఉన్నాయి సారు మై పేపర్ భూమి అన్ని కాగితాలు అన్నీ ఉన్నాయి అన్ని ఉండగా ఇట్లా వేస్తున్నారు సార్ మమ్మల్ని భూమే కావాలి మాకు భూమి ఇప్పియాల సారు వాళ్ళందరికీ దండము మీ సార్ అందరికీ దండము సారు నా భర్త వెళ్ళిపోయిండు పిల్లలకి ఎక్కడ ఆధారం లేదు సారు మోతేలో గ్రామ అభివృద్ధి కమిటీ దళితులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే బహిష్కరించిన దళిత కుటుంబాలకు ఎవరు సహకరించకూడదని హుకుం జారీ చేశారు గ్రామ పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న దళిత కుటుంబంపై వేటు వేశారు దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు దళిత సాధికారిత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు చేపడుతున్నా మరోవైపు గ్రామాల్లో మాత్రం సామాజికంగా కులాల మధ్య వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి దీంతో కులాల మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి ఓ అప్పటి వల్ల ఎన్నో ఏండ్ల నాడిది మేము చిన్నగా ఉన్నప్పుడు మా భర్తలు 10 రూపాయలకు జీతం ఉండి భూమి సంపాదించిన భూమి మా పేరట అన్ని పట్టకాయదలు బిట్టకాయదలు ఏడదాకనే ఉన్నాయి మా పిల్లలు కూడా మా కొడుకులకి మా భూమి అంటే అత్తె మిమ్మల వాతి పెడతాం మీ ఇంట్లోనే మీరేంటికి వచ్చి భూమి మీది మీది కాదు ఇది ఊరి మీది
అన్నీ మా పిల్లలను కూడా బెదిరించిండ్రు ఫోన్లు గుంజుకున్నారు ఊర్ మీద అంత ఊరంతా సంగపోర్లు ఊరంతా ఊర్ల పేరు కాదు ఊరంతా చిండ్రుడికి మీ భూమి కాదు ఇది ఊర్ మీద దేవుడిది దేవుడి తలమంట దేవుడి తలం మా దగ్గర అన్ని రకాల కాయదేలు ఉన్నాయి భూమి కావాలా మా భూమి మాకు గాల ఆ మీకు అందరికి దండం సాలరు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని పలు కమిటీల ఆగడాలు మితిమీరినట్టున్నాయి కేసీఆర్ దత్తత గ్రామమైన మోతే గ్రామంలో దళిత కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వారికి వివిధ పనుల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారు ఈ క్రమంలోనే దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు కావాల్సిన వస్తువులు అమ్మేందుకు ఆ గ్రామస్తులు నిరాకరించారు దీంతో విషయాన్ని జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది గ్రామ పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న దళిత కుటుంబాలపై వేటు వేశారు కేసీఆర్ దత్తత గ్రామమైన మోతే గ్రామంలో దళితులకు ఇలా అన్యాయం జరగడం న్యాయమా వేల్పూర్ మండల్ ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇలా చేయడం న్యాయంగా ఉందా ఈ వీడిసి వ్యవస్థ ఎంత దారుణం అంటే వాళ్ళది ఒక సుప్రీంకోర్టు లెక్క అయిపోయింది ఈ పట్టభూమి మా పేరు మీద ఉంది ఆర్డీఓ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు ఇది వీళ్ళకి చెందింది మీరు వీడిసి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పినా కానీ కలెక్టర్కి ఏంది ఇనేది ఆర్డీఓకి ఏంది ఇనేది అని చెప్పేసి మా భూమిని దర్జగా మేము పిన్షింగ్ వైర్ వేసుకున్నామండి ఇంట్లో కస్తీరంటే మిమ్మల్ని ఇక్కడనే పాతి పెడతామంటని చెప్పేసి అనడం జరిగింది వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర అన్ని విధాలుగా ఆధారాలు ఉన్నాయి దయచేసి మా భూమి మాకు ఇప్పియగలరని ఈ మీడియా తరపున కోరుకుంటున్నామండి ఆధునిక కాలంలో ప్రజలు కలిసిమెలిసి ఉండాల్సింది పోయి పగలు ప్రతీకారాలు కులాల మధ్య తగాదాలు పెడుతున్న గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు తెలంగాణ ఏర్పడ్డాక దళితుల పట్ల వివక్షత చూపుతున్నారని డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు పేద బాధిత దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఏదైతే కొనుగోలు చేసిన పట్ట పటేళ్ల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసిన పట్ట భూమిని దేవాదాయ గుడికి రాజేశ్వర మందిరానికి కావాలని దౌర్జన్యంగా ఈరోజు ఒక బోర్డును పాతి అట్లాగే ఏడీ సర్వేయర్ గారి ద్వారా వాళ్ళ భూముల్ని సరిహద్దులు చూయించుకొని హద్దులు పాతించుకొని కంచె వేసుకుంటే ఆ కంచెను కూడా తొలగించి ఆ భూమి మాకు కావాల్సిందే అంటే మేము ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ గారు దొరగారు దళితుడికి భూమి ఉండకూడదా మీరు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇయ్యకపోగా ఉన్న ఎకరం 20 గుంటలు గుంజుకోమని చెప్పేసి ఏమైనా మీరేమైనా హుకుం జారీ చేశారా ఇది మీ మంత్రివర్యులు గ్రామం పక్కనే ఉంటుంది అందుకనే ఈ ఎకరం 20 గుంటల భూమి జోలికి వస్తే రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేమందరం ఐక్యమై దళితుల హక్కుల్ని కాపాడడానికి దళితుల భూముల్ని కాపాడడానికి దళితుల మానాల్ని కాపాడడానికి దళితుల యొక్క గౌరవాన్ని పెంచడానికి ఐక్య ఉద్యమం చేస్తాం ఐక్య ఉద్యమం చేసిన సందర్భం కూడా నీ వైఫల్యాలు నీ దళిత బంధు వైఫల్యాలు అన్నీ కూడా బట్టబయలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను తెలంగాణ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మోతే గ్రామం కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే మరో నేత బాల్కొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామానికి కూతవేటు దూరంలో ఉంది అయినా ఆ గ్రామంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు బాల్కొండ నియోజకవర్గం మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలానికి పక్కనే ఏదైతే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ గ్రామానికి పక్కనే ఉన్న మోతే గ్రామంలో దేవాలయ భూమి కోసం అంటే తన పట్టభూమిని దేవాలయానికి ఇవ్వాలని చెప్పి వెలివేసిన ఘటనను చూసుకోవచ్చు ఇలాంటి ఘటనలు ఈ కోకొల్లలు ఎన్నో జరుగుతున్నాయి అయితే ఒక ఎకరం 20 గుంటల కోసమే తమను సామాజిక బహిష్కరణ చేశారు తమ కులాన్ని ఎత్తిచూపుతూ తమని బహిష్కరణ గురి చేశారు తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ గ్రామంలో 3 కుటుంబాలను వెలివేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి చెప్తున్నారు మొత్తానికి ఇలాంటి పరిస్థితి గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయని చెప్పాలి గ్రామంలో అభివృద్ధి చేస్తే బాగుంటుంది కానీ అభివృద్ధి పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారు తక్షణమే ఈ గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న ప్రజలు ఇక్కడ ప్రాంత ప్రజలు ఏదేమైనప్పటికీ ఇలాంటి గ్రామాభివృద్ధి కమిటీలని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులపైన రాష్ట్రానికి సంబంధించిన నాయకులపైన రాష్ట్ర ప్రభుత్వంపైన ఉందని చెప్పి ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుతున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి ప్రైమ్ న్యూస్ నిజామాబాద్